ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. మీకు, మీ కుటుంబ సభ్యులకందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మేము సంక్రాంతికి అయితే చెన్నై నుంచి ఇంటికి వచ్చాము. పల్లెటూరులో సంక్రాంతి పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. భోగి రోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి ఇలా ఇంటి ముందు చిన్నగా భోగి మంటను అయితే వేసుకున్నాము. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి రోజు. సంక్రాంతి రోజు ఉత్తరాయణంలోకి అయితే ప్రవేశిస్తాడు. ఆ రోజు చలి అయితే తారాస్థాయిలో ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ చలిని తట్టుకోవడానికి భోగి మంటలు అయితే వేసుకుంటారు. చలి ఎక్కువగా ఉండడం వల్ల వెదర్లో చేంజెస్ వస్తాయి కదా, వాటిని తట్టుకోవడానికి భోగి మంటలు అయితే వేసుకుంటారు. అలాగే మన చర్మం ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి నువ్వుల నూనెని బాడీకి అప్లై చేసుకుని తలస్నానం అయితే చేస్తారు. చిన్నపిల్లలకి సాయంత్రం భోగి పళ్ళు పోసుకుంటారు దిష్టి తగలకుండా. భోగి రోజు అయితే ఇలా నేను సింపుల్గా ముగ్గులను అయితే వేసుకున్నాను. ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. భోగి రోజు భోగి మంటల్లో పాడైపోయిన ప్లాస్టిక్ వస్తువులు, కుర్చీలు, టైర్లు, రబ్బర్లు లాంటివి వేసేకు బదులు పాత చెక్క వస్తువులు, చెట్ల బెరడులు, అలాగే పనికిరాని చెక్క వస్తువులను వేసి అందులోనే నెల మొత్తం గొబ్బెమ్మలను పెట్టుకున్న ఆవు పేడతో ఆవు నెయ్యిని జోడించి మంటను వేసి వచ్చే వాయువులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ప్లాస్టిక్ వస్తువులను వేసి పర్యావరణాన్ని పొల్యూషన్ చేసే కన్నా ఇలా చెక్క వస్తువులతో వేసుకుంటే పర్యావరణాన్ని సేవ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది. తర్వాత ఈ వీడియో వచ్చేసి భోగికి ముందు రోజు అయితే తీసిన వీడియో. భోగి ముందు రోజు చీరాలు వెళ్ళి షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్. ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయి అని అందరూ అంటుంటారు, కానీ చాలా ఎక్కువగానే ఉంటాయి. తెలిసిన కొట్లో అయితే హోల్సేల్గా కొంచెం రేట్ అయితే తగ్గిస్తారేమో, కానీ మ్యాక్సిమం ఎక్కువగానే ఉంటాయి. చీరాల్లో అయితే బట్టలు అయితే తక్కువగా రావు. కరోనా తర్వాత అయితే అన్ని షాపుల్లో ఫిక్స్డ్ రేట్ పెట్టేసి బార్గెన్ చేయడానికి కూడా వీలుండట్లేదు. వాళ్ళు చెప్పిన రేటుకే తీసుకోవాల్సి వస్తుంది. చెన్నైతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ రేట్లు అనిపించింది. మేమైతే ఆకృతిలోకి వెళ్ళాము. ఆకృతిలో అయితే సంక్రాంతికి ఆఫర్స్ అయితే ఉన్నాయి, కొంచెం బెటర్గానే వచ్చాయి. సంక్రాంతి టైం కదా, షాపులన్నీ ఫుల్గా రష్గా ఉన్నాయి. బట్టలు తీసుకోవడానికి తక్కువ టైం పట్టినా బిల్ కౌంటర్ దగ్గర మాత్రం చాలాసేపు ఉంచవలసి వస్తుంది. ఇదైతే నెహ్రూ కూరగాయల మార్కెట్ అండి. ఇది చీరాల్లోనే చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ తక్కువ రేట్లో కూరగాయలు, సరుకులు, అలాగే పువ్వులు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అలానే ఆకృతిలో సంక్రాంతికి కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఇంత అమౌంట్లో పర్చేజ్ చేస్తే ఆ అమౌంట్ను బట్టి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. మేము షాపింగ్కి మధ్యాహ్నం 2 అలా వెళ్తే 7:30 వరకు అక్కడే సరిపోయింది. తర్వాత ఇంటికి వచ్చేసరికి 8:30 అయితే అయింది. ఈ వీడియో వచ్చేసి భోగికి ముందు రోజు వీడియో. బియ్యంని నానపెట్టి ఇలా రోకళ్ళతో పిండి దంచుకుని అరసలను చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటున్నారు. ఎక్కువ మంది బియ్యంని అయితే నానపెట్టుకుని మిల్లికైతే పట్టించుకుని అరసలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ముందు ముందు అలా చేస్తారో చేరో కూడా తెలియదు. మనం తినే ఫుడ్ వల్ల కానీ ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కానీ అంత ఓపికైతే ఉండదు, మనకు చేయాలన్న టైం కూడా ఉండదు. ముందు ముందు ఇలా పాకంని అయితే ప్రిపేర్ చేసుకుని ముందు చలిమిండిని అయితే చేసుకున్నారు. వాటిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఆయిల్లో వేసి తీసుకున్నారు. అరసలు అయితే చాలా బాగా వచ్చాయి. ఫుల్ వీడియో అయితే నేను తీయలేదు, అక్కడక్కడ గుర్తొచ్చినప్పుడు చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీశాను. మిల్లులో పట్టించిన పిండితో చేసిన అరసల కన్నా ఇలా రోకళ్ళతో దంచి చేసిన అరసలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మరి ఈ సంక్రాంతికి మీరు ఏ పిండి వంటలు చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే సంక్రాంతి రోజు అయితే పోస్ట్ చేస్తాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.